నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి లేక యువత పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారని జిల్లా కార్యదర్శి కటారి అజయ్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధికై సీతారామపురం నుండి నెల్లూరుకు వెళ్తున్న పాదయాత్రలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో విభజన జరగకముందు నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా విశాఖ జిల్లాకు పోటీ పడేదన్నారు. సాగులో రాష్ట్రంలోనే ముందుండేదని గుర్తు చేశారు. జిల్లాల వికేంద్రీకరణలో భాగంగా నెల్లూరు జిల్లా కుచించుకుపోయి పారిశ్రామిక ప్రాంతం మొత్తం పక్క జిల్లాకి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నెల్లూరు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పుల్లయ్య, లక్ష్మీపతి, వెంకమరాజు, వెంగయ్య తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులందరూ కూడా మళ్ళీ ఒకసారి ఓట్ల కోసం మన దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళ మనం తీసుకురావాల్సిన అవసరం ఉందనేటటువంటి ఉద్దేశంతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ గారి జయంతి రోజు నుంచి రేపు 13వ తేదీ వరకు కూడా జిల్లాలో నలుమూలల 3 పాదయాత్ర బృందాలు మొత్తం జిల్లా మొత్తం మీద కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే సాగునీరు త్రాగునీరు లేక సీతారాంపురం మండలం దగ్గర నుంచి దాదాపు సంగం మండలం వరకు కూడా తాగేదానికి కూడా నీళ్లు. ఇదొక దౌర్భాగ్యం. ఒకవైపు సోమసల ఉంది, అట్లాగే ఈ పెన్నా డెల్టా ఉంది. ఇవన్నీ కూడా ఉన్నా కానీ రైతులు పంట పండించుకోలేనటువంటి స్థితి కూడా గతంలో ఎప్పుడూ లేకుండా ఇప్పుడే వచ్చింది. మరొక పక్క పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక కళ్ళంలోనే కళ్ళనీళ్లతో ఈ రోజు రైతు తన పంటను అమ్ముకునేటటువంటి స్థితి కూడా మా కళ్ళతో మేము చూసాం. అట్లాగే ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చినటువంటి భూములకి పట్టాలు ఇవ్వక వాటిల్ని మళ్ళా ఎనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా మా కంటితో మేము ఈ గ్రామాలలో మేము చూసాం. ఈ రోజు మన గ్రామాలలో వేరే ఆధారం లేనటువంటి పరిస్థితి వ్యవసాయ కూలీలకి ఉంది. కాబట్టి నెల్లూరు జిల్లా సమగ్రంగా అభివృద్ధి అయ్యేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడైనా గానీ దృష్టి పెట్టకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఏ గతి పట్టిందో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదే గతి పడుతుందని చెప్పి సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి